మాట్లాడినటువంటి చాలా అంశాలలో అసత్యాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు వాటికి వివరించవలసినటువంటి బాధ్యత మాకున్నదని ఉద్దేశంతో ఈ రోజున మీడియా మిత్రులందరికీ కూడా వివరంగా అర్థమయ్యే విధంగా ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా అన్ని ప్రాంతాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు చేశారు మే వచ్చిన తర్వాత ఎంతవరకు పూర్తి చేశాము ఇంకా పూర్తి కావాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేవి సైట్లోను చూపించాం నాడు నేడు అనే కార్యక్రమంలో ఎన కనిపిస్తున్నటువంటి భాగాలను చూస్తే వాళ్ళు ఏ దశలో వాళ్ళు తప్పుకున్నారో ఏ దశలో మేము వచ్చామో కూడా వివరించేటటువంటి ప్రయత్నం మేము చేశాం ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి టూర్ చూసినట్లయితే నేను వచ్చేటప్పుడు కూడా చూసా పచ్చ జెండాలు ఆయన బ్యానర్స్ వాళ్ళ అబ్బాయి బ్యానర్స్ అన్నీ కట్టుకున్నారు వాళ్ళు వస్తుంది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధితో కాదు ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది దానితో పాటు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా ఆ స్థానిక నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్ని దూషించటం ఆయన వెంట వచ్చినటువంటి వారి కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయటం అవాకులు చవాకులు మాట్లాడటం నాకు చాలా చిత్రం అనిపించింది వయసులో బహుశా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటే ఉంటారు మా పెద్దరెడ్డి గారు ఆయన ఈయన క్లాస్మేట్స్ నేను విన్నాను పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కేంద్రంలో చక్రాన్ని తిప్పానని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవడరా వాడు అనేటువంటి మాట పెద్దిరెడ్డి గారిని ఉద్దేశించి అనటం అంటే ఎంతకు దిగజారిపోయావు ఆయన ఎవడరా వాడు అన్నావు దాంతో ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నావా నీకు ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి తప్పిదాలేంటో ఎక్స్పోజ్ చేయకుండా తప్పిదాలను కాకోకుండా మంచివి చేసినా కూడా ఎక్స్పోజ్ చేసి ఇవి అన్యాయమని అక్రమమని మాట్లాడుతూ ఉన్నావు వ్యక్తిగతంగా దూషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సైకో అంటావు ఏదో రకరకాలుగా దుర్మార్గుడు రాక్షసుడు నాశనం చేశాడు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే నా గురించి కూడా మాట్లాడి చివరిలో అది కూడా చెప్తాను నేను వాంబూతు రాంబాబు అంటాడు రంకెల్ అంటాడు బ్రోసింగ్ అంటాడు అది దాని విషయంలోకి వెళ్తే మనం ఇంకా అట్లా రాజకీయాలకు వెళ్ళిపోతాం నేను అనేది ఏంటంటే ఎస్ పోలవరాని గురించే మనం మాట్లాడుకున్నాం నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అప్పటి ఇరిగేషన్ మంత్రిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఒక్కదానికి ఒక్క రోజు కూడా సమాధానం చెప్పలా జాతీయ పార్టీ జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం అన్నీ నిర్వహించి టోటల్గా నిర్వహించి ఆర్ఎండ్ఆర్ ఎల్ఏ ప్రాజెక్టు అన్నీ వారి సొంత డబ్బులతో అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించవలసినటువంటి బాధ్యత ఉన్నది అది చట్టంలో పెట్టారు ఊరిని నోటి మాట కాదు ప్రత్యేక హోదాలాగా నోటి మాట కాదు విభజన చట్టంలో 90 సెక్షన్ ప్రకారం చేయవలసినటువంటి ప్రాజెక్టుని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు దేహి అని తీసుకున్నారు దానికి సమాధానం చెప్పండి అంటే దానికి లేదు నెంబర్ 2 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సాక్షాత్తు శాసనసభలో ప్రగల్పాలు పలికినటువంటి ప్రభుత్వం ఎందుకు విఫలమైంది దానికి సమాధానం లేదు కాఫర్ డ్యాములు నిర్మాణం పూర్తి కాకోకుండా నది డైవర్షన్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు ఇది అశాస్త్రీయం కాదా శాస్త్రీయమైతే చెప్పండి ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పండి అంటే అది దప్పకడమైన మాట్లాడతారు నేను చిన్నవాడినే నాకేమి తెలియదన్నారు నేను తెలియక అడుగుతున్నాను చెప్పడయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే అది చెప్పుకోకుండా ఆంబోతు రాంబాబు అంటే నాకు అర్థం కల ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు దూషిస్తారంటే
డైవర్ట్ అయిపోతారంటే సబ్జెక్ట్ లేనప్పుడు రీజనబుల్ ఆర్గ్యుమెంట్ లేనప్పుడు లాజిక్ లేనప్పుడు మాత్రమే అంబోతరాం బాబు సైకో జగను అరే పెద్దిరెడ్డి నీ తాట తీస్తాను తోక కత్తిరిస్తాను ఏంది అన్ని మాటలు నాకు అర్థం కాదు